తెలంగాణ రాష్ట్రంలో రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆత్మ కమిటీ డైరెక్టర్ కాల్వ ప్రకాశ్రావు ఆరోపించారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ఒక క్వింటాకు 2500 చొప్పున గిట్టుబాటు ధర ఇప్పించాలని ఆయన కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధర్నాలు మానుకొని రైతుల పక్షాన నిలబడి న్యాయం చేయాలని పేర్కొన్నారు. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వండి, మినిమం 2500 కింటాకు ఒక కింటాల్ వరి సన్న రకానికి 2500 రూపాయలు గనుక ఇవ్వగలిగితే రైతుకు ఒక ఎకరానికి వచ్చి 5 నుంచి 6000 10000 రూపాయల లాభం రాగలదు. తప్ప 5 నెలలు కష్టపడ్డ రైతుకి 1000 2000 తప్ప మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి కింటాల్కి 2500 రూపాయలు గనుక ఈ ప్రభుత్వాలు ప్రకటించినట్టయితే రైతుకు సహాయం చేసినట్టు అవుద్ది. తర్వాత వనరులు మన దగ్గర అపారంగా ఉన్నాయి. ఇక్కడ ఈ ముడుగు భూములు ఊట భూములు అన్నీ పండేయంత వరే. మరి అలాంటి సందర్భంలో వరి పండియొద్దు అనే చెప్పడం కరెక్ట్ కాదు. వరి పండియకపోతే రైతుకు వేరే ఆల్టర్నేటివ్ పంటలు వేసుకోవడానికి వీలు కాదు. నీళ్లు బురగతోటి ఉన్నటువంటి పొలాల్లో వేరే అపరాలు పండియడానికి కానీ వాణిజ్య పంటలు పండియడానికి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో రైతు వేస్తే ఖచ్చితంగా వరి వేయాల్సి వస్తుంది. వరి వేస్తే కొనమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది, కొనట్లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. మరి కొనాల్సింది కొనిపించాల్సింది ఈ రెండు గవర్నమెంట్లే కాబట్టి వీళ్ళు వాళ్ళు వీళ్ళు కోఆర్డినేషన్లో ఉండి సహాయ సహకారాలతోటి వాళ్ళు కలిసి రైతులకు మేలు చేసే విధంగా ఉండాలి. కానీ ఒకరి మీద ఒకరు పితుర్లు చెప్పుకోవటమే తప్ప రైతుకు ఉపయోగపడే పరిస్థితి కనపట్టలేదు. ఇలాంటి పరిస్థితులు ఉంటే రైతులు ఘోరంగా దెబ్బతినే పరిస్థితి ఉన్నది, వాళ్ళ కుటుంబాలు అగాధమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సహాయం చేసి వాళ్ళకు అండగా నిలబడి రైతు లేనిదే రాజ్యం లేదు. మరి అలాంటి రైతుకి సహాయం చేయాలని నేను ఆత్మ కమిటీ డైరెక్టర్గా నేను ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ నీటి వనరులు మనకు అపారంగా ఉన్నాయి. నీటి వనరులు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ వరి పండియాల్సిన పరిస్థితి ఉంది. వరిని ఖచ్చితంగా పండియటానికి అవకాశం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ఎవరైతే ఈ పంటలు పండించి గోడౌన్లల్లో అక్కడ మార్కెట్కు తరలించి వాటి కోసం పడిగాబులు పడి అనేక మంది చనిపోయారు ఇటీవల, అలాంటి రైతులకి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి సహాయం అందియాలి, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇయ్యాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.